భగవంతుడిని అన్వేషిస్తున్నాను అనుకునే సాధకుని కోసం రమణుని సమాధానం ఎక్కడ భగవంతుడిని అన్వేషిస్తున్నావు బయట ఉన్నాడా భగవంతుడు లేక లోపల ఉన్నాడా భగవంతుడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతున్నావు ఉన్నది అంతా ఒక శక్తి మాత్రమే ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక శక్తి మాత్రమే దాన్ని కనుగొనడం అన్వేషించడం ఎవ్వరి తరం కాదు సాక్షాత్ ఆ పరమేశ్వరుని తరం కూడా కాదు ఎందుకంటే ఆది అంతము చావు పుట్టుక అందము వికారము స్వార్థము నిస్వార్థము కోరిక కోరిక లేకపోవడం సుఖం దుఃఖం ఆనందం విచారం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గుణాలు ఈ గుణాలలో ఏదో ఒక గుణము ఆ భగవంతునికి ఉన్న ఆ భగవంతుని కోసం సాధకుడు అన్వేషించవచ్చును కానీ ఏ గుణాలు లేని ఏ ఆకారము లేని ఆ భగవంతుని కోసం ఎక్కడ ఉన్నాడని వెతుకుతావు ఉన్నదంతా ఒక శక్తి మాత్రమే అదే నీవనుకునే భగవంతుడు ఆ శక్తి నీవు ఈ భౌతిక కనులతో చూడలేవు నీ యొక్క దివ్యచక్షువుతో మాత్రమే అనుభూతిని పొందగలవు భగవంతుడు కాంతి స్వరూపుడు ఆ కాంతి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఈ శరీరాన్ని పొందిన మానవునికి ఈ భగవంతుని అనుభూతిని పొందిన సాధకుడు చెప్పక చెప్పలేడు ఎందుకంటే చెబితే అర్థం చేసుకునే స్థితిలో నీవు లేవు ఎందుకంటే నీవు భగవంతుడిని నీ ఇంటిలో ఉన్న ఫోటోలోనో లేక నీ ఇంటిలో ఉన్న దేవుని మందిరంలోనో లేక బయట ఉన్న గుడిలోనో లేక కొండల్లోనో లేక కోణంలోనో ఉన్నాడని వెతుకుతున్నావు ఎక్కడ ఉన్నాడని వెతుకుతావు ఎక్కడా నీకు కనపడడు నీ సమయం వృధా వెతకవలసినది నీలోపల వేసుకోవలసింది ప్రశ్న నీలోపల నేనెవరు భగవంతుడెవరు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అసలు ఉంటే ఎలా ఉంటాడు అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను ఏ పని నిమిత్తమై వచ్చాను ఈ సంసారం చేయడానికి వచ్చానా ధనము సంపాదించడానికి పేరు ప్రతిష్టలు ఆస్తి అంతస్తులు హోదా సంపాదించడానికి వచ్చానా అసలు దేనికోసం వచ్చాను ఇవేమీ నిర్ధారించుకోకుండా నీకు నీవు ప్రశ్నించుకోకుండా నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా భగవంతుని కోసం అన్వేషణ చేస్తున్నాను అంటావేమిటి అసలు నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను ఏ పని నిమిత్తమై వచ్చాను అసలు నా నిజమైన లక్ష్యం ఏమిటి నా లక్ష్యానికి నేను పొందుతున్న దానికి గల సంబంధం ఏమిటి ప్రశ్నించుకో సమాధానాలు పొందు అప్పుడు అన్వేషించు భగవంతుని కోసం నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికేంత వరకు భగవంతుని జోనికి వెళ్ళమాకు నీకు తెలియదు భగవంతుని గురించి మరలా నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం గురించి పురోహితుల వద్దకు జ్యోతిష్య సిద్ధాంతుల వద్దకు గుడిలో ఉన్న భగవంతుని ఆకారంలో ఉన్న విగ్రహం వద్దకు వెళ్లకు అక్కడ సమాధానం దొరకదు అక్కడ దొరికేది నీ యొక్క భౌతికంగా వచ్చిన సమస్యకు పరిష్కారం లేక మనసుకు ప్రశాంతత దొరుకుతుంది అంతేకాని నీ ప్రశ్నకు సమాధానం దొరికేది నీ లోపలే నీ అంతరంలోనే అన్వే అన్వేషించు శోధించు ప్రశ్నించు నిరంతరం కనులు మూసినా తెరిచినా కూర్చున్నా నిలబడినా పడుకున్నా నడుస్తున్నా ఏమి చేస్తున్నా ఇదే ఆలోచన నేను ఎవరు అని ప్రశ్నించుకో అదే సాధన ముందు నీ కోసం అన్వేషించు తరువాత భగవంతుని కోసం నీకే అర్థమవుతుంది సమయం వృధా పోనీయకు సమయం చాలా తక్కువ ఉంది సమయం మించి పోనీయకు ప్రశ్నించు శోధించు నేను ఎవరు